हेलो व्यूअर्स, वेलकम बैक टू चैनल वर्ल्ड ऑफ अचीवर्स। सो मैं चैनल ने ये वराई ने इप्पड़ वर्क सब्सक्राइब चेड मच पोते सब्सक्राइब चेस कोंडी। ओके ने डेली लेटेस्ट वीडियोस चेस थाने मिक नोटिफिकेशन उस सुन्दे मेरे इनफॉरमेशन ने तेल्स कोच। सो एक टॉप हेडलाइन होते हैं ना तमिलनाडु लो सेप्टेंबर 1st नुंची स्कूल्स रीओपन। ఇది వచ్చేసి తమిళనాడు స్టేట్కి అండ్ మా వాళ్ళు తమిళనాడు స్టేట్ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే సెప్టెంబర్ 1st నుంచి స్కూల్స్ ఓపెన్ చేద్దామని. ఓకే, వాళ్ళ దగ్గర కరోనా కేసెస్ తక్కువ అవుతున్నాయి కాబట్టి 9th, 10th, 11th, 12th తరగతులు అంటే స్కూల్లో 9th, 10th పిల్లలకి అండ్ ఇంటర్ 1st ఇయర్, 2nd ఇయర్ పిల్లలకి స్కూల్స్ ఓపెన్ చేద్దామని వాళ్ళు డిసైడ్ అయ్యారు. అది కూడా కొన్ని రూల్స్ తోటి. ఏంటంటే టీచర్స్ ఉంటారు కదా, సోర్స్ టీచర్స్ కంపల్సరీ వ్యాక్సిన్ వేసుకోవాలి, అది ఒకటి. అండ్ అంతమందికి ఒకసారే కాదు, 50% స్ట్రెంగ్త్తో, ఓకే, ఒక 50% స్ట్రెంగ్త్తో స్కూల్స్ క్లాసెస్ కండక్ట్ చేయాలి. అండ్ వారంకి పిల్లలకి అండ్ టీచర్స్కి కరోనా టెస్ట్ చేయాలి. ఒకవేళ కరోనా టెస్ట్లో ఏమన్నా పాజిటివ్ వస్తే వాళ్ళని క్వారంటైన్లో పంపించాలి. ఇలా కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ పెట్టారండి. ఇలా చేస్తే జర కరోనా కేసెస్ తక్కువ అవుతుంది అండ్ వాళ్ళ దగ్గర కూడా పిల్లలకి ఎలాంటి విద్య ఆన్లైన్లో అర్థం అవ్వట్లేదని గవర్నమెంట్ ఈ డిసిషన్ తీసుకుంది. సో తమిళనాడులో సెప్టెంబర్ 1st నుంచి ఓపెన్ చేస్తున్నారు, అది కూడా 9th, 10th, 11th, 12th పిల్లలకి మాత్రమే. సో ఇలా చేయడం వలన పిల్లలకి చదువు ఈజీగా వస్తుంది అండ్ టీకాలు వేయించుకోవాలి. సో పిల్లలకు కూడా ఒకవేళ ఏజ్ ఉంటే టీకా వేసుకోవాలి అండ్ పెద్దలు అంటే టీచర్స్ సోర్స్ మాత్రం కంపల్సరీగా వేసుకోవాలి. స్కూల్స్ అండ్ సోషల్ డిస్టెన్సింగ్తో స్కూల్స్ రన్ చేయాలని వాళ్ళు స్ట్రిక్ట్ ఆర్డర్ పెట్టారు. ఓకే, ఇక్కడ మన స్టేట్కి వచ్చేసి తెలంగాణ స్టేట్కి వచ్చేసి వాళ్ళు కూడా సెప్టెంబర్ నుంచి ఓపెన్ చేద్దామని అనుకుంటున్నారు. తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ అయితే ఎప్పుడు ఓపెన్ చేసేసుకుంది, ఆగస్ట్ 16th నుంచే. సో మన గవర్నమెంట్ కూడా ఈ ఓపెన్ చేస్తే అన్ని స్టేట్స్ వాళ్ళు ఓపెన్ చేస్తున్నారు కదా, మన గవర్నమెంట్ కూడా ఇంక ఓపెన్ చేస్తుందని ఆశిస్తున్నాను. ఒకవేళ మనకి మీకు కాలేజెస్ రీఓపెన్ కావాలి అంటే కమెంట్ చేయండి ఎస్ అని, కావద్దు అంటే నో అని కూడా కమెంట్ చేయండి. దీని ద్వారా నాకు అర్థమవుతుంది, ఐ మీన్ మీకు కూడా అర్థమవుతుంది ఎంతమందికి ఓపెన్ చేయాలని ఉంది, ఎంతమందికి ఓపెన్ చేయొద్దు అని. ఓకే, సో మన గవర్నమెంట్ వచ్చేసి 1st నుంచే చెప్తున్నాను వీడియోస్లో, సెప్టెంబర్ ముందుగా 16th నుంచి అన్నారు. కానీ ఏపీ వాళ్ళు మాత్రం స్టార్ట్ చేసేసారు 16th నుంచి, కానీ మన తెలంగాణ స్టేట్ మాత్రం ఇంకా 16th నుంచి స్టార్ట్ చేయలేరు, సెప్టెంబర్ 1st అని ఇప్పుడు మాత్రం అంటున్నారు. అది కూడా 8th, 9th, 10th అన్ని ఇంటర్ డిగ్రీ కాలేజెస్, పీజీ కాలేజెస్ అని చూద్దాం. ఇప్పుడు వాళ్ళు 99% ఓకేనే ఉన్నారు, కానీ నేను చెప్పాను కదా హైకోర్టు డిసిషన్ తీసుకోవాలని. సో హైకోర్టు ఇంకా ఎలాంటి డిసిషన్ తీసుకోలేదు. ఒకవేళ ఓపెన్ చేస్తే గ్రీన్ సిగ్నల్ బోత్ హైకోర్టు ఇంకా తెలంగాణ స్టేట్ అంటే మన ఛానల్లో నేను పోస్ట్ చేస్తాను. ఓకే, సో ఇవి వచ్చేసి పక్క రాష్ట్రాలది, మన ఛానల్ మన రాష్ట్రం కూడా నేను చేస్తాను. థ్యాంక్ యూ.